హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారత రాజ్యాంగంలో గల విభాగాలు ఎన్ని అంటే అధికారలు ఎన్ని దాని గురించి తెలుసుకుందాం జస్ట్ అసలు ఎన్ని అధికారాలు ఉన్నాయనేదే తెలుసుకుందాం వాటి గురించి సంక్షిప్తంగా నెక్స్ట్ లెషన్లో తెలుసుకుందాం అయితే భారత రాజ్యాంగంలో ఇరవై రెండు విభాగాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు విభాగాల్లో ఓవరాల్గా మనకి మూడు వందల తొంభై ఐదు ఇంక ఈ మధ్యన రీసెంట్గా కూడా కొన్ని అధికారంలో యాడ్ చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఈ విభాగాలు ఒక్కొక్కటి ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు తెలియజేస్తాను విభాగం వన్ భారతదేశం యొక్క భూభాగం గురించి తెలియజేస్తుంది అంటే ఏంటంటే భారతదేశం యొక్క నామధేయము అలాగే రాష్ట్రముల విలీనము ఏర్పాటు అలాగే నూతన రాష్ట్రముల ఏర్పాటు రాష్ట్రాల యొక్క సరిహద్దుల గురించి మరియు రాష్ట్ర విభజనతో పాటు ఎలా షెడ్యూల్ మార్చాలి దాని గురించి విభాగం వన్ అనేది తెలియజేస్తుంది అదేవిధంగా విభాగం టూ వచ్చేసరికి పౌరసత్వం గురించి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వర్గాల పౌ వచ్చినప్పటి నుంచి పౌరసత్వం పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన వారి యొక్క పౌరసత్వం పాక్ మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన వారి యొక్క పౌరసత్వం గురించి అలాగే భారతదేశం వెలుపల నివసిస్తున్న వారి యొక్క పౌ పౌరసత్వం గురించి స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన భారతీయుల గురించి మరియు ఇతర పార్లమెంటు యొక్క అంటే శాసనములు అంటే శాసనములు రూప రూప రూపకల్పనలో ఈ పౌరసత్వం విషయంలో పా శాసనముల రూపక రూపకల్పనలో పార్లమెంటుకి యొక్క గల అధికారాల గురించి తెలియజేస్తుంది ఇది విభాగం టూ అనేది అయితే ఇది అధి అధికరణ ఐదు నుంచి అధికారిన పదకొండు వరకు ఈ విభాగం టూ ఉంటుందన్నమాట ఈ విభాగం వన్ అనేది అధికారం వన్ నుంచి అధికారిన ఫోర్ వరకు ఉంటుంది విభాగం త్రీకి వచ్చినట్లకి ఇది ఒక మనిషికి గల హక్కుల గురించి తెలియజేస్తుంది అంటే ఎటువంటి హక్కులు అంటే ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు స్వేచ్ఛ దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు మత స్వేచ్ఛ సాంస్కృతిక విద్యా హక్కులు ప్రాథమిక హక్కుల పరిరక్షణ గురించి తెలియజేస్తుంది అది ఇది పన్నెండు నుంచి ముప్పై ఐదు అధికారుల మధ్యన తెలియజేస్తుంది అది ప్రాథమిక హక్కులంటే మనకి ప్రాథమిక హక్కుల యొక్క నిర్వచనాలు వాటిని హరించి వేయి శాసనములు చల్లనేరవు అనే దాని గురించి తెలియజేస్తుంది సమానత్వ హక్కులంటే చట్టం ముందు అందరూ సమానులే కులమత లింగ వివక్షతకు చట్టంలో తావులేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ ఒకేలా అవకాశాలు కల్పించటం అంటరానితనం నిషేధం బిరుదులు నిషేధం వాటి గురించి ఈ సమానత హక్కు అనేది తెలియజేస్తుంది స్వేచ్ఛ హక్కు అనేది భావ ప్రకటన హక్కు అంటే భావ ప్రకటన ఎవరైనా ఒక వ్యక్తి తన భావాన్ని స్వచ్ఛందంగా ప్రకటించడం ఒక నేరానికి ఒకేసారి శిక్ష విధించేది అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ మరియు జీవించే హక్కు గురించి విద్యా సంబంధమైన హక్కు గురించి దాని గురించి తెలియజేస్తుంది అయితే ఇప్పుడు దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు ఇదేంటంటే శ్రమశక్తిని దోపిడీ చేయరాదు చిన్నపిల్లల్ని ఫ్యాక్టరీలో పని చేయించరాదు మరియు మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ దాని గురించి మరి విద్యాలయాల్లో బోధన పనికిరాదు దాని గురించి ఇది తెలియజేస్తుంటుంది అన్నమాట అలాగే సాంస్కృతిక సారీ దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు అండి ఏంటంటే శ్రమశక్తిని దోపిడీ చేయరాదు చిన్నపిల్లలని ఫ్యాక్టరీలో పని అనే దాని గురించి తెలియజేస్తుంది ఇది మత స్వేచ్ఛ ఏంటంటే మత విశ్వాసాలను కలిగి ఉండే కలిగి ఉండే హక్కు మరియు విద్యాలయాల్లో మత బోధన పనికిరాదు మరియు ఇతర ఇతర విషయాలు మతానికి సంబంధించిన ఇతర విషయాల గురించి తెలియజేస్తుంది సాంస్కృతిక విద్యా హక్కులు ఏంటంటే అల్పసంఖ్యా వర్గాలకి వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కొరకు మరియు విద్యాలయాలను స్థాపించి నిర్వహించట్లో అల్పసంఖ్యాకులకు హక్కులు మరియు భూ స్వాధీనములకు సంబంధించిన శాసనములు ఇతర విషయాల గురించి తెలియజేస్తుంది అయితే అదేవిధంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణ తరుణోపాయములు అదేని గురించి అంటే ప్రాథమిక హక్కులకు పరిరక్షణ మార్గాలు ఏ విధంగా ఇచ్చేయాలి మార్షల్లా ఉంటే ప్రాథమిక హక్కులు ఉండవు వాటి గురించి కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించిన శాసనములు వాటి గురించి తెలియజేస్తుంది వీటి గురించి మొత్తం అధికరణ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు తెలియజేస్తుంది విభాగం నెంబర్ ఫోర్ ఇది ఏంటంటే ఆదేశ సూత్రం గురించి తెలియజేస్తుంది అంటే ఈ ఆదేశ సూత్రంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి అధికరణం వరకు తెలియజేస్తుంది అసలు ఆదేశ సూత్రం అంటే ఏంటి అలాగే ఆదేశ సూత్రం అమలు చేయవలసిందిగా న్యాయస్థానంలో న్యాయస్థానంలో ఆదేశించరాదు అదేవిధంగా ప్రజా సంక్షేమానికి అనుగుణమైన సామాజిక వ్యవస్థ ఉండాలి ఉచిత న్యాయం గ్రామ స్వపరిపాలన మరియు కార్మికుల వేతనాల్లో హేతుబద్ధత ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి వ్యవసాయ పశుగణాభివృద్ధి పర్యావరణం వన్యప్రాణుల సంరక్షణ పురాతనలు కట్టడములు మొదలగు వాని గురించి ఇది అనమాట తెలియజేస్తుంది అదేవిధంగా విభాగం నంబర్ ఫోర్ ఏ ఏంటంటే దీ ఇది ప్రాథమిక బాధ్యతల గురించి తెలియజేస్తుంది అనమాట దీంట్లో దీంట్లో యాభై ఒకటి ఏ అధికరణ మాత్రమే ఉంది ఇదేంటంటే ఒక ప్రాథమిక బాధ్యతలు అనేది తెలియజేస్తుంది విభాగం నెంబర్ ఫైవ్ అంటే ఏంటంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి మండలి అటర్నరీ జనరల్ కేంద్ర ప్రభుత్వ కార్యక కార్యకలాపాల నిర్వహణ వీటన్నిటి గురించి అధ్యాయ నెంబర్ ఒకటిలోనూ అధ్యాయ నెంబర్ టూలో పార్లమెంటు లేక చట్ట సభల అంశములు పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణ పార్లమెంటరీ కార్యకలాపాలు నిర్వహ పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణ కళాపాల నిర్వహణ పార్లమెంటరీ కార్యకలాపాల నిర్వహణ సభ్యుల అనర్హతలు పార్లమెంటు పార్లమెంట్ సభ్యుల అధికారములు ప్రత్యేక హక్కులు శాసనములు ఆమోదించట ఆర్థిక వ్యవహారాల గురించి ఈ నంబరు ఈ విభాగం ఈ అధ్యాయం టూలో చెప్తుంది ఈ విభాగం నెంబరు ఫైవ్లో అధ్యాయం త్రీలో ఏం చెప్తుందంటే రాష్ట్రపతి యొక్క శాసన సంబంధ అధికారాలు అధ్యాయం ఫోర్లో సుప్రీంకోర్టు గల అధికారాలు సుప్రీంకోర్టు ఎలా ఏర్పరచాలి దానికి సంబంధించిన అధికారాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క జీతపత్యాల గురించి వాళ్ళని నియమించడం ఆ న్యాయమూర్తుల పదవీ విరమణ గురించి అలాగే తాత్కాలిక న్యాయమూర్తులు నియమించడం గురించి మరియు సుప్రీంకోర్టు అదనపు అధికారాల గురించి వీటి గురించి తెలియజేస్తుంది అనమాట అదేవిధంగా అధ్యాయ నెంబర్ ఫైవ్ ఏంటంటే కంట్రోలర్ మరియు కంట్రోల్ ఆర్డర్ జనరల్ గురించి తెలియజేస్తుంది అంటే వీళ్ళు కంట్రోల్ కంట్రోల్ ఆడిటరర్ జనరల్ని ఎలా నియమించాలి నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర జమా ఖర్చులు ఏ విధంగా ఇచ్చేయాలి ఆడిటర్ రిపోర్ట్లు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది ఇక విభాగం నెంబరు ఆరుకు వచ్చేటప్పటికీ రాష్ట్రం యొక్క రాష్ట్రం యొక్క అంశాల గురించి తెలియజేస్తుంది దీంట్లో అధ్యాయ నెంబర్ వన్ సాధారణ అంశముల గురించి అధ్యాయ నెంబర్ టూ కార్యనిర్వాహక చట్ట వర్గము రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది అంటే కార్యనిర్వాహక వర్గం అంటే గవర్నరు గవర్నర్ పదవీ కాలము అతను ప్రమాణ స్వీకారము అత్యవసర నిధులు అతను క్షమాభిక్ష ప్రసాదించుట ఇలా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి వాటి గురించి మరియు రాష్ట్ర మంత్రి మండలి అంటే మంత్రిమండలి గవర్నర్ సలహా మరియు మంత్రిమండలి ఏర్పాటుకు నిబంధనలు వీటి గురించి తెలియజేస్తుంది రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అంటే అడ్వకేట్ జనరల్ నియామకము రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ వాటి గురించి తెలియజేస్తుంది అధ్యాయ నెంబర్ మూడు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసనసభ సాధారణ అంశంలో శాసనసభ అధిపతులు కలాపం నిర్వహణ అంటే ఈ శాసనసభ ఎలా ఇచ్చేయాలి శాసనసభ ఏర్పాటు ఎలా చేయాలి వీటికి అధిపతులు ఎవరు ఉండే అధికారాలు ఏంటి దాని దాని గురించి తెలియజేస్తాయి అధ్యాయ నెంబర్ ఫోర్ విషయంకి వచ్చినట్లయితే గవర్నర్ యొక్క గవర్నర్ యొక్క శాసనాధికారంలో గవర్నర్కి ఎటువంటి శాసనాధికారంలో ఉంటాయి ఇలా గవర్నర్కి ఎటువంటి శాసనాధికారాలు ఉంటాయి ఆర్డినెన్స్ జారీ జారీ చేయే అధికారం ఇలా వీటి గురించి తెలియజేస్తుంది ఇంకా అధ్యాయ నెంబర్ ఫైవ్కి వచ్చినట్లయితే రాష్ట్ర హైకోర్టుల గురించి రాష్ట్రంలో హైకోర్టులు హైకోర్టు నిర్మాణం కోర్ట్ ఆఫ్ ది రికార్డు మరియు ఆ విచారణ పరిధి తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం వాళ్ళ వేతనములు ఇలా రకరకాల హైకోర్టులకు సంబంధించిన విషయాలు అధ్యాయ నెంబర్ ఫైవ్ అనేది విభాగం నెంబర్ ఆరులో తెలియజేస్తుంది అధ్యాయ నెంబర్ సిక్స్ అనేది దిగువ స్థాయి న్యాయస్థానాల గురించి తెలియజేస్తుంది ఈ విభాగం నంబరు ఆరు నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు అధికారంలో ఉంటాయన్నమాట ఈ విభాగం నంబరు ఆరులో ఇంకా విభాగం నెంబర్ ఏడులో ఏడిని తొలగించబడింది దీంట్లో అధికారంలో రెండు వందల ముప్పై ఎనిమిది ఉంది విభాగం నెంబర్ ఎనిమిదికి వచ్చినప్పటికీ కేంద్రపాలిత ప్రాంతములు గురించి తెలియజేస్తుంది అంటే కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన ప్రత్యేక ప్రతిపత్తి మరియు కేంద్రపాలిత ప్రాంతంలో ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి ఇలాంటి కొన్ని తెలియజేస్తాయి అనమాట విభాగం నెంబర్ తొమ్మిదికి వచ్చినప్పటికీ పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది ఇది రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఉంటుంది అంటే ఒక గ్రామ సభ పంచాయతీల వ్యవస్థాపన పంచాయతీల నిర్మాణము నెక్స్ట్ పంచాయతీల కాలపరిమితి మరియు పంచాయతీల పన్నులు ఆడిటింగు ఇలా న్యాయస్థానం జోక్యము ఇలా వీటి గురించి తెలియజేస్తుంది ఇంకా విభాగం నెంబర్ నైన్ ఏ ఏంటంటే మున్సిపాలిటీల గురించి తెలియజేస్తాయి మున్సిపాలిటీ వ్యవస్థ మున్సిపాలిటీ నిర్మాణము మున్సిపాలిటీ కాలపరిమితి మున్సిపాలిటీ ఆర్థిక స్థితిగతులపై కమిషన్లు ఇలాంటి వీటి గురించి ఈ విభాగం నెంబర్ నైన్ ఏ అనేది తెలియజేస్తుంది దీంట్లో టూ ఫార్టీ పీ నుంచి టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ పీజీ వరకు విభాగం నెంబర్ నైన్ ఏలో ఉంటాయి విభాగం నెంబరు పదిలో షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది ఇది రెండు వందల నలభై నాలుగు అధికారం నుంచి రెండు వందల నలభై నాలుగు ఏ అధికారం వరకు ఉంటుంది నెక్స్ట్ విభాగం నెంబరు పదకొండులో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది అనమాట కేంద్రంకి రాష్ట్రానికి మధ్య గల సంబంధాలు అది ఎటువంటి సంబంధాలు అంటే దాని గురించి ఆ సంబంధాలు అధ్యాయ నెంబర్ వన్ అధ్యాయ నెంబర్ టూలో విభజించబడ్డాయి అనమాట ఒకటి అధికార శాసనాధికారంలో విభజన శాసనాధికారంలో విభజన అంటే పార్లమెంటు రాష్ట్ర శాసనసభ్యుల మధ్య శాసనాధికారుల పరిధి అదనపు న్యాయస్థానాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల కోరికపై రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంటు శాసనం చేయడం మరియు రాష్ట్రపతి గవర్నర్ అనుమతి పొందకపోయిన శాసనం చెల్లుబాటు అవ్వడం ఇలా కొన్ని కొన్ని అధికారుల గురించి తెలియజేస్తుంది పాలనాపరమైన సంబంధాలు మరియు సాధారణ అంశంలో మరియు నదీ జలాల వివాదములు రాష్ట్రాల మధ్య సహకారం అంటే రెండు అంతరాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల మధ్య సహకారం కోసం అంతరాష్ట్ర మండలి ఏర్పాటు మరియు నదీ జలాల వివాదాల పరిష్కారాలు సాధారణ అంశం అంటే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు రాష్ట్రములపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ మరి ఇలాంటి దాని గురించి ఈ అధ్యాయ నెంబర్ విభాగం నెంబరు పదకొండులో అధ్యాయ నెంబర్ టూ తెలియజేస్తుంది విభాగం నెంబర్ పన్నెండులో ఆర్థిక తదితర అంశాల గురించి తెలియజేస్తుంది అంటే దీంట్లో ఆ అధ్యాయ వనలో విభాగనం పన్నెండు అధ్యాయ వన్లో ఆర్థిక అంశాల గురించి తెలియజేస్తుంది ఆర్థిక అంశాలంటే ఏ విధంగా అంటే సంచిత నిధి ప్రభుత్వ ఖాతాలు అలాగే అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య రెవెన్యూ పంపిణీ వాటి అనుబంధ అంశాల గురించి మరియు ఇంకేంటంటే ఆర్థిక సంఘ నియామకం ఆర్థిక సంఘం సూచనల మేరకు పార్లమెంటు పార్లమెంటు ఇచ్చేయడం అదేవిధంగా ప్రభుత్వ నిధుల నియంత్రణ ఇలా మొదలు వాటిపై తెలియజేస్తుంది ఇంకా అధ్యాయ నెంబర్ టూలో రుణ సేకరణ అనేది తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచే రుణ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం నుంచే రుణ సేకరణ అనే వాటి అంశాల గురించి తెలియజేస్తుంది అధ్యాయ నెంబర్ త్రీ విషయంకి వచ్చేటప్పటికి ఆస్తులు ఒప్పందాలు హక్కులు బాధ్యతలు కర్తవ్యాలు దావాలు అనే దాని గురించి తెలియజేస్తుంది అంటే ఎవరెవరికి చెందిన ఆస్తులపై అధికారాలు సంక్రమించట వర్తక వ్యాపారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర న్యాయ సంబంధిత చర్యలు మొదలగు వాటి గురించి ఈ అధ్యాయ నెంబర్ త్రీ అనేది తెలియజేస్తుంది ఇంకా అధ్యాయ నెంబర్ ఫోర్ వచ్చినప్పటికీ ఆస్తి హక్కు ఈ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు ఈ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు అయితే ఈ విభాగం నెంబర్ పన్నెండు అనేది రెండు వందల ముప్పై ఏడు అధికారం నుంచి రెండు వందల మూడు వందల ఏ వరకు అధికరణం వరకు తెలియజేస్తుంటుంది ఇంకా విభాగం నెంబర్ పదమూడుకు వచ్చినట్లయితే అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాల గురించి తెలియజేస్తుంది ఇది మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు అధికరణల మధ్యన ఉంటుంది అది ఈ విభాగం ఏమేమి చెప్తుంది అంటే స్వేచ్ఛా వాణిజ్యము స్వేచ్ఛా వాణిజ్య పర్యవేక్షణ సంఘము వర్తక వాణిజ్యాలపై రాష్ట్ర గుప్తాధిపత్యము అంతర్రాష్ట్రీయ వాణిజ్యపై రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు వీటి గురించి తెలియజేస్తుంది అదేవిధంగా విభాగం నెంబర్ ఫోర్టీన్కి వచ్చినట్లయితే కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసుల గురించి ఇది చెప్తుంది అనమాట దీంట్లో అధ్యాయం వన్ను ఉద్యోగంలో ఉద్యోగుల గురించి తెలియజేసిన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకము వాళ్ళ తలక పదవీ కాల పరిమితి మరియు వాళ్ళ సర్వీస్ నిబంధనల నిబంధనల సవరణ మరియు సర్వీసు పదవీ సర్వీస్ నిబంధనలు కొనసాగింపు ఇలాంటి వాటి గురించి తెలియజేస్తుంది అధ్యాయ నెంబర్ టూ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి చెప్తుంది అనమాట అంతే కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ సర్వీస్ కమిషన్లకి సభ్యుల నియామకము మరియు ఈ సర్వీస్ కమిషన్లకు సభ్యులు తొలగింపు సస్పెన్షను వీళ్ళ తాలూకా ఉద్యోగ విరమణాంతరం కమిషన్ సభ్యులు ఇతర ఉద్యోగం చేయుటకు ఆంక్షలు పరిమితులు సర్వీస్ కమిషన్లు విధులు బాధ్యతలు మొదలవాటి గురించి తెలియజేస్తాయి విభాగం నెంబరు ఈ ఈ విభాగం నెంబర్ ఫోర్టీన్ మూడు వందల ఎనిమిది అధికారంలో నుంచి మూడు వందల ఇరవై మూడు అధికారం వరకు ఉంటుంది అనమాట విభాగం నెంబర్ ఫోర్టీన్ ఏ ఏంటంటే ట్రిబ్యునల్ గురించి తెలియజేస్తుంది ట్రిబ్యునల్ అంటే పరిపాలన పరిపాలన న్యాయస్థానంలో ఇతర ట్రిబ్యునల్ గురించి తెలియజేస్తుంది ఇది మూడు వందల ఇరవై మూడు ఏ నుంచి మూడు వందల ఇరవై మూడు బి మధ్యన అధికారంలో తెలియజేస్తుంది అనమాట విభాగం నెంబర్ పదిహేనుకి వచ్చినప్పటికీ ఎన్నికల గురించి తెలియజేస్తుంది అంటే ఎన్నికల కమిషన్ అధికారంలో వాటర్ల జాబితా ఓఎస్ ఓటు హక్కు న్యాయస్థానముల జోక్యము ఆంక్షలు ఎన్నికలకు సంబంధించిన రాష్ట్ర శాసనసభల అధికారంలో ఇలా ఈ మొదలు వాటి గురించి తెలియజేస్తాయి వీటి వీటి గురించి మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై నాలుగు అధికారం నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఏ వరకు అధికారం వరకు ఈ విభాగం ఫిఫ్టీన్ గురించి తెలియజేస్తుంది అన్నమాట అయితే విభాగం నెంబర్ పదహారు అనేది కొన్ని వర్గాల వారికి గల ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది అంటే షెడ్యూల్ కులాల వారికి తెగల వారికి లోక్సభలో రిజర్వేషన్లు మరియు ఆంగ్లో ఇండియన్లకి లోక్సభలో రిజర్వేషన్లు మరియు షెడ్యూల్ కులం అంటే ఏంటి షెడ్యూల్ అంటే ఏంటి మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వీళ్ళకి సంబంధించినవి ఇలా వాటి గురించి తెలియజేస్తుంది అయితే ఇది అధికరణ మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు ఉంటుంది అన్నమాట విభాగం నెంబర్ సెవెంటీన్ అనేది అధికార భాష గురించి తెలియజేస్తుంది అధికార భాష అంటే అందులో అధ్యయనలో కేంద్రంలో అధికార భాష ప్రాంతీయ భాషలు సుప్రీంకోర్టు హైకోర్టు మరియు శాసనంలో అంటే ఏ భాషలో ఉండాలి ప్రత్యేక ఆదేశంలో ఏ భాషలో ఉండాలి ఇలా మొదలగు వాటి గురించి అధికార భాష గురించి ఏదైనా ఫిర్యాదులు ఏ భాషలో పంపవచ్చు అర్జీలు ఫిర్యాదులు నెక్స్ట్ హిందీ భాష అభివృద్ధి గల సూచనలు మరియు రాష్ట్రంలో అధికార భాష లేక భాషల గురించి కేంద్ర ప్రభుత్వ అధికార భాష గురించి వీటన్నిటి గురించి విభాగం నెంబర్ సెవెంటీన్ అనేది తెలియజేస్తుంది విభాగం నెంబర్ ఎయిటీన్కి వచ్చి ఇది ఈ సెవెంటీన్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు అధికారంలో ఉంటాయి అన్నమాట ఇక విభాగం నెంబర్ ఎయిటీన్కి వచ్చేటప్పటికి అత్యవసర నిబంధనల గురించి తెలియజేస్తుంది అత్యవసర నిబంధనలు అంటే అత్యవసర పరిస్థితి ప్రకటించట దాని యొక్క ప్రభావము రాష్ట్ర రెవెన్యూ పంపకము మరి రాష్ట్రంలో సంరక్షణ కేంద్ర బాధ్యత వీటి గురించి తెలియజేస్తుంది మరి అత్యవసర పరిస్థితి ఉన్నంతకాలం పౌరులకు వాక్ సభ స్వాతంత్ర హక్కు ఉండకపోవడం మరి అత్యవసర పరిస్థితి కొనసాగినంతకాలం ప్రాథమిక హక్కులు న్యాయస్థానాలు అమలు చేయవు ఈ ఈ విధమైన విధానాల గురించి ఈ విభాగం నెంబర్ ఎయిటీన్ అనేది చెప్తుంది ఇది మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై అధికారుల మధ్యన ఈ అత్యవసర నిబంధనలు అనేవి అన్నమాట ఇంకా విభాగం నెంబర్ పంతొమ్మిదికి వచ్చినట్లయితే నానా విధమైన అంశముల గురించి చెప్తుంది అన్నమాట అంటే ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్ చట్టానికి అతీతులు చట్ట సభల కలాపాలు ప్రచురించడం శిక్షార్హం కాదు మరి రాజాభరణం రద్దు ఇలా కొన్ని అంశాల గురించి చెప్తుంది ఇది మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు మధ్యన ఈ అధికారుల మధ్యన దీని గురించి తెలియజేశారన్నమాట ఇంకా విభాగం నెంబర్ ఇరవైకి వచ్చినప్పటికీ రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణ పార్లమెంటు గల అధికారాల గురించి మూడు వందల విభాగం నెంబర్ ఇరవై అనేది తెలియజేస్తుంది దీని దీన్ని మూడు వందల అరవై ఎనిమిదో అధికారంలో తెలియజేశారు విభాగం నెంబర్ ఇరవై ఒకటికి వచ్చేసప్పటికి తాత్కాలిక పరివర్తన క్రమ ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది ఇది అధికరణ మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు మధ్యన ఇచ్చేస్తారనమాట అంటే ఏ దేని గురించి అంటే మహారాష్ట్ర గుజరాత్ సంబంధించి ప్రత్యేక నిబంధనలు నాగాలాండ్ రాష్ట్రం సంబంధించి ప్రత్యేక నిబంధనలు అలాగే గోవాకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు మిజోరాం రాష్ట్రం సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఇలా ఏ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఇవన్నీ కూడా ఈ ఈ విభాగంలో పొందుపరిచారు అన్నమాట విభాగం నెంబర్ ఇరవై రెండుకి వచ్చేటప్పటికి నామము అమల్లోకి వచ్చిన సంక్షిప్త నామం దాన్ని అమలుపరచుట రాజ్యాంగం యొక్క హిందీ అనువాదము తొలగించబడిన శాసనములు వాటన్నిటి గురించి విభాగం నెంబరు ఇరవై రెండు అనేది మూడు వందల తొంభై మూడు అధికారం నుంచి మూడు వందల తొంభై ఐదు అధికారం ఈ మధ్యలో తెలియజేసి ఉంటుందన్నమాట ఇంకా దీంట్లో మనకి కొన్ని షెడ్యూల్స్ కూడా ఉన్నాయి ఒక ఈ షెడ్యూల్స్ గురించి నెక్స్ట్ లెషన్స్లో మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయండి